చంద్రబాబు గారికి జనసేన ఇది ప్రజల కోసం. ఇది ఎందుకంటే రేపు పొద్దున మీ మీడియా వాళ్ళకి ఈ రోజున ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా. మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తారు, కానీ మీరు ధైర్యంగా కూర్చొని ఇన్క్లూడింగ్ సాక్షి వాళ్ళతో కూడా మీరు కూర్చోబెట్టి మీరు అడగండి, మీ ఓనర్ని సాక్షి ఓనర్ని అడగండి. కాదు బా వినండి, సాక్షి ఓనర్ని అడగండి, ఏమయ్యా మీ వాడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని బాలకృష్ణ గారిని లోకేష్ గారిని మీరు ఓ కూర్చోబెట్టి సౌత పేస్తుంటారు రకరకాల ప్రశ్నలతో. మరి మీరు ఇవ్వండి, మీరు అది ఇవ్వను మాకు, ఉండండి చెప్పు నేను. అందుకని ఇది కూర్చోబెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఆయన్ని. మేము అడుగుతూ నేను అడుగుతాను వచ్చి ప్రశ్న ఎలా చేయని కాడికి మీకు అనిపిస్తుంది కదా. ఈ రోజున మీరు ఎందుకు చెప్తున్నాను ఈ ప్రశ్న అంటే, ఇది చంద్రబాబు గారి కోసం అంటే కాదు, ఇన్క్లూడింగ్ ద ఫోర్త్ పిల్లర్ జుడి మీకు మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీడియాని మీకే స్థానం లేనప్పుడు అది కూడా ఒక అబరేషనే కదా. అది ప్రజాస్వామ్యం ఇదే కదా, దానికి ఉల్లంఘనే కదా అది. వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నాను నేను, అడుగుతున్నాను మిమ్మల్ని మీ పార్టీ ఎలా నడపాలని అడుగుతున్నానా. మనకి జగన్ పులివెందుల నుంచి కాదు, నీకు అమలాపురం నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా. జగన్ పులివెందుల నుంచి కాదు, నువ్వు కొంచెం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా. అందుకని బాబు మీ మాటలన్నీ మీరు లోపల పెట్టుకోండి, బయట చెప్పకండి. ఎంతకాలం చేస్తావు, ఇది రాజ్యాంగం ఉల్లంఘన కదా. నేను అనేది ఏంటంటే నువ్వు చేసుకుంటా వెళ్లే కొద్దీ మేమేమి ఆగం, అది ప్రలోభం, అది అంటే మీరు భ్రమ. అది అది చాలా దారుణం. అది ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒకరి చావు ఒకరి అరెస్టులు ఆనందించేవి కావు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది, అది కూడా నా పుట్టినరోజు కోసం ఎవరు చాలా మంది వచ్చేది మాట్లాడుతుంటే, ఇక్కడ విదేశాలు ఇక్కడ మలేషియాలోనూ ఇక్కడ షూటింగ్ చేస్తా ఉంటే కుమరంపల్లి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే నాకు చాలా బాధ కలిగింది. సంబరం చేసింది అనేది కాదు, అది నేను ఆయన పోరాటం చేస్తున్నాను వ్యతిరేకంగా. అలాగే మొన్నటికి మనం చాలా మంది ఎవరు నన్ను తిట్టిన వాళ్ళు ఏదైనా చనిపోతే నేను ఆనందపడేది కాదు. జగన్ 2000 అప్పుడు ఆ టైం అతను 2 సంవత్సరాలు జైల్లో ఉంటే నాకేం ఆనందం లేదు. అది కనీసం మనం కామ్గా చూస్తాం, తటస్థంగా చూస్తాం, బాగా అయిందని ఎప్పుడు అనుకోడు. అలా అనుకుంది అంటే అది మీ తాలూకు దిగజారుడుతనం అంతే.